అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తండ్రి బాధ్యత. ఈరోజు మీ ఇద్దరికీ విడాకులు మంజూరు చేయబడింది. లాయర్ల వాదన తర్వాత జడ్జిగారు తీర్పును చెప్పారు. జడ్జిగారి తీర్పు విన్న తర్వాత కోర్టులో నిలబడిన విశాల్ మరియు మీనా వివాహ బంధం నుండి విముక్తులయ్యారు. ఇద్దరి చేతుల్లో కోర్టు ద్వారా మంజూరు కాబడిన విడాకుల పేపర్ ఉంది. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. అప్పుడే మీనా తరపు లాయర్ మీనా తల్లిదండ్రుల వద్దకు వచ్చి అభినందనలు తెలిపాడు. మీనా తల్లి సంతోషంగా లాయర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంది. కానీ మొదటి నుండి విడాకులకు విరుద్ధంగా ఉన్న విశాల్ మాత్రం తీర్పు విని చేతిలో విడాకుల పేపర్తో కుర్చీలో అలాగే కూర్చుండిపోయాడు. కానీ 6 నెలల నుండి ఈరోజు కోసం వేచి చూస్తున్న మీనా ఎందుకో ఇవాళ కేసు గెలిచినా కూడా సంతోషంగా లేదు. చుట్టూరు అందరూ మాట్లాడుతున్నా తనకు ఏమీ వినపడడం లేదు. అప్పుడే ఎవరో పిలిచినట్టు వెనక్కు తిరిగి చూసింది. ఎదురుగా విశాల్ నిలబడి ఉన్నాడు. ఈ క్షణం నుండి నువ్వు స్వతంత్రురాలివి మీనా అన్నాడు విశాల్. కానీ విశాల్ మొహంలో బాధ, బాగా ఏడ్చినట్లు ఎర్రబడిన కళ్ళు గమనించింది మీనా. మీనా సమాధానం వినకుండానే విశాల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విశాల్, విశాల్ అంటూ మీనా గట్టిగా పిలుస్తుంది. అంతలోనే మీనా, మీనా ఏమైంది అంటూ తల్లి పిలవడంతో నిద్ర మేల్కొంది మీనా. ఏమైంది మీనా, ఏదన్నా కలగన్నావా? నిద్ర నుండి మేల్కొన్న కూతుర్ని అడిగింది తల్లి. 2 రోజుల్లో కోర్టు తీర్పు వస్తుంది. ఇక విశాల్ పేరు పూర్తిగా మర్చిపోతావు. ఆ తర్వాత నా కూతురు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. తొందరగా స్నానం చేసిరా, నీకోసం టిఫిన్ రెడీ చేస్తాను అన్నది తల్లి పూర్ణ. కానీ ఈరోజు తల్లి మాటలు మీనాకు ఎందుకో నచ్చడం లేదు. గదిలో నుండి తల్లి వెళ్ళిపోయాక మీనా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఇలా ఏడుస్తే నీ కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కూడా నేను చూడలేను. నువ్వు ఏడుస్తే నాకు చాలా బాధగా ఉంటుంది మీనా అంటూ విశాల్ భార్య తల నిమిరేవాడు. కానీ ఈ క్షణం తన వద్ద విశాల్ లేడు. గతాన్ని గుర్తు చేసుకుంది మీనా. మీనా మరియు తన అక్క గీతను చాలా గారాభంగా పెంచారు తల్లి తండ్రి. చిన్న కూతురని తల్లి మీనాను అతి గారాభం చేసేది. ఎల్లప్పుడూ శర్మగారు భార్య పూర్ణతో చెప్పేవారు, నీ అతి గారాభం వల్ల మీనా మాట వినట్లేదు, పిల్లను చెడగొడుతున్నావు అనేవారు. వేరే ఇంటికి వెళ్లే ఆడపిల్లలను ఇంత గారాభం చెయ్యకూడదు అనేవారు. మనం గీతకు ఎంత మంచి సంబంధం చూసి పెళ్లి చేశాము, గీత జీవితం ఎంత బాగుంది, అలాగే మీనాకు కూడా మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేద్దాము, అప్పుడు మీనా జీవితం కూడా బాగుంటుంది, మీరు దిగులు పడకండి అనేది పూర్ణ. విశాల్ చాలా అందగాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. సంపన్న కుటుంబం కానీ సాధారణ జీవితమే జీవించేవాడు విశాల్. మొదటి చూపులోనే విశాల్ శర్మగారి ఇంట్లో అందరికీ నచ్చాడు. మీనాకు తగిన వరుడు విశాల్ అనుకున్నారు తల్లి తండ్రి. మీనాకు కూడా విశాల్ నచ్చాడు. విశాల్ తల్లి తండ్రి పక్కనే గ్రామంలో నివసించేవారు. కొడుకు పెళ్లి కోసం కొడుకు ఇంటికి వచ్చారు. ఇరు కుటుంబాలు బంధువుల సమక్షంలో పెళ్లి గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్ అమెరికా వెళ్లాలని మొండిగా భర్తతో వాదించింది మీనా. కానీ ఇండియాలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఇండియాలోనే ఏదన్నా మంచి ప్లేస్కు వెళ్దామని భార్యను సముదాయించడానికి ప్రయత్నించాడు విశాల్. కానీ మీనా ఒప్పుకోలేదు. తల్లికి ఫోన్ చేసి హనీమూన్ అమెరికా వెళ్లాలనుకుంటున్నాం, టికెట్ బుక్ చేయమని చెప్పింది. ఈ విషయం తెలిసి విశాల్ చాలా బాధపడ్డాడు. మీనా, అమెరికా టికెట్స్ బుక్ చేయమని అత్తయ్యను ఎందుకు అడిగావు? నేను చేసేవాడిని కదా అన్నాడు భార్యతో. మీరు నా మాట వినలేదు, అందుకే అమ్మను అడిగాను. అమ్మ నా మాటను ఎప్పుడూ కాదనదు అన్నది మీనా. కానీ మీనా, నేను వెళ్లడం వద్దు అనలేదు, ఇంకా మనిద్దరం డిసైడ్ అవ్వలేదు కదా. నువ్వు హనీమూన్ అమెరికాకు వెళ్లాలనుకుంటే నా డబ్బులతోనే తీసుకెళ్తాను, అత్తయ్యకు టికెట్ డబ్బులు ఇచ్చేయి అన్నాడు విశాల్. అయినా ఇప్పుడేమయ్యిందని ఇందులో అంత బాధపడడానికేముంది? అమ్మా నాన్న ఏమీ అనుకోరు అన్నది మీనా.
చివరికి మీనా మాటను ఒప్పుకోవలసి వచ్చింది విశాల్. పెళ్లి అయిన వారానికి ఇద్దరూ బయలుదేరి అమెరికా వెళ్లారు. ఆ రోజుకు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు నుండి తిరగడానికి వెళ్లారు. బయటి ప్రదేశాలను చూస్తూ మీనా చిన్నపిల్లలాగా సంతోషపడింది. విశాల్, నిజంగా కలలాగే ఉంది. అమ్మా నాన్న టికెట్స్ బుక్ చేసినందుకు ఇక్కడికి రాగలిగాము. లేకపోతే మీరు నన్ను దగ్గరలో ఉన్న ఊర్లకు తీసుకెళ్లేవారు. అమెరికా చూడాలనే నా కల ఇప్పటికి తీరింది అన్నది మీనా. తల్లి తండ్రి వల్లే రాగలిగాము అన్న మీనా మాటలకు విశాల్ బాధపడ్డాడు. కానీ మీనా అసలు విశాల్ని పట్టించుకోలేదు. మీనా తెలియక అలా మాట్లాడింది అనుకున్నాడు విశాల్. అలాగే మీనా అమాయకత్వం విశాల్కు చాలా నచ్చేది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరూ అమెరికాలో సంతోషంగా గడిపారు. వారం గడిచిపోయింది. ఇద్దరూ కలిసి ఇండియా తిరిగి వచ్చారు. ఇండియా వచ్చిన వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి పూర్ణాగారు డ్రైవర్తో రెడీగా నిలబడ్డారు. అంతలోనే కూతురు అల్లుడు బయటికి వచ్చారు. ఈరోజు మీ ఇద్దరూ ప్రయాణంలో అలసిపోయారు. నాతో పాటు ఇంటికి రండి అంటూ ఆహ్వానించింది పూర్ణ. లేదత్తయ్యా, ఇంటి వద్ద అమ్మా నాన్న వెయిట్ చేస్తున్నారు. మేము హనీమూన్ నుండి తిరిగి ఇండియా వచ్చాక వాళ్ళు గ్రామానికి వెళ్ళిపోతామన్నారు. అప్పుడు మేము మీ ఇంటికి వస్తాము అన్నాడు విశాల్. కానీ అల్లుడుగారు, నేను మీకోసం ఇంటి దగ్గర చాలా వంటలు వండించాను. అలాగే మీనా కూడా బాగా అలసిపోయింది అన్నది పూర్ణ. తల్లి మాటలతో మీనా కూడా తల్లితో వెళ్లాలనింది. సరే మీనా, నువ్వెళ్ళు, కానీ రేపటి నుండి నేను ఆఫీస్ వెళ్ళాలి అంటూ విశాల్ బయలుదేరి వెళ్ళిపోయాడు. తల్లితో ఇంటికొచ్చిన కూతురిని చూసిన తండ్రి మీనను సముదాయిస్తూ చెప్పాడు. మీనా, నువ్వు ముందు మీ అత్తగారింటికి వెళ్ళాలి. నీకోసం మీ అత్తయ్య మామయ్య ఎదురు చూస్తుంటారు అన్నారు శర్మాగారు. మీరేంటండి, ఇన్ని రోజుల తర్వాత వచ్చిన కూతురిని ఎలా ఉందో అడగడం మానేసి ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నారు? అయినా అత్తగారిల్లు ఎక్కడికి పోదులేండి అంటూ కూతురికి సపోర్టుగా మాట్లాడింది పూర్ణ. తండ్రి చెప్పాడని మీనా ఆ రోజు సాయంత్రమే అత్తగారింటికి వెళ్ళింది. మరుసటి రోజు విశాల్ ఆఫీసు వెళ్తూ మీనాను నిద్రలేపాడు. మీనా, టైం 9 అవుతుంది, నేను ఆఫీస్ వెళ్ళాలి. ఇంతసేపు గదిలో నిద్రపోతూ ఉంటే అమ్మా నాన్న ఏమనుకుంటారు అన్నాడు. విశాల్, ప్రయాణం చేసి అలసటగా ఉంది, నన్ను కాసేపు నిద్రపోనివ్వు అన్నది మీనా. విశాల్ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని గది నుండి బయటికొచ్చాడు. తల్లి ప్లేట్లో టిఫిన్ పెట్టింది. మీనా ప్రయాణం చేసి అలసిపోయిందమ్మా, అందుకే ఇంకా నిద్రలేవలేదు అన్నాడు. ఏం పర్లేదు విశాల్, కోడలిని పడుకోనివ్వు అన్నది తల్లి. కొడుకు కోడలు హనీమూన్ నుండి వచ్చాక తల్లి తండ్రి వారమున్నారు కొడుకు ఇంట్లో. అత్తయ్య మామయ్యలు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మీనా ఇంట్లో ఏ పని చేయలేదు. రోజూ షాపింగ్ అంటూ స్నేహితులంటూ వెళ్ళిపోయేది, లేదా రోజూ గంటల కొద్దీ తల్లితో ఫోన్ మాట్లాడేది. చిన్నపిల్ల, తనే మారుతుంది అనుకున్నారు అత్తయ్య మామయ్యలు. మీనాను కూతురిలా దగ్గరికి తీసేవారు. ప్రతిరోజు అత్తయ్య మామయ్యతో చాలా కబుర్లు చెప్పేది మీనా. ఒక వారం రోజులకు మీనా అత్తయ్య మామయ్య వెళ్ళిపోయారు. అత్తా మామయ్యలు వెళ్ళిపోయాక మీనకు ఇంట్లో ఒంటరితనం ఆవహించినట్లయింది. ఎందుకంటే విశాల్ ఎప్పుడూ తన పనిలో బిజీగా ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మీనా విశాల్తో చెప్పింది, ఏవండి, మనం బయట తిరగడానికి వెళ్ళక చాలా రోజులయ్యింది. కొత్త సినిమా వచ్చింది, సాయంత్రానికి ఇంటికి త్వరగా రండి. ముందు సినిమా వెళ్దాం, ఆ తర్వాత డిన్నర్ చేయడానికి వెళ్దాం అన్నది మీనా. ఎప్పుడూ ఆఫీసులో బిజీగా ఉండే విశాల్ వద్దనలేక సరే అన్నాడు. మీనా బయటికెళ్లడానికి చాలా ఉత్సాహంగా ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికీ మంచి డ్రెస్సు వేసుకుని మేకప్ వేసుకుని రెడీగా ఉంది. అప్పుడే విశాల్ ఫోన్ చేశాడు. మీనా, ఈరోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది, నేను రాలేను అన్నాడు. మీనాకు కోపం వచ్చింది. వెంటనే తల్లి తండ్రి వద్దకు వెళ్ళి ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. తండ్రి చాలా ప్రేమగా సముదాయించారు. నిజంగానే విశాల్కు పని ఉందేమో, అందుకే ఇంత కోపడి వచ్చేస్తే ఎలాగా అన్నారు. అంత పని ఏముంది అల్లుడిగారికి? నా కూతురేమన్నా ఇంటి పనిమనిషి అనుకున్నాడా? రోజంతా ఇంటి పని చేస్తుంది కదా, సినిమా తీసుకెళ్లలేడా అన్నది పూర్ణ. మనం వెళ్దాం పద మీనా, షాపింగ్ వెళ్ళి డిన్నర్ కూడా బయటే తినేద్దాం అన్నది తల్లి.
తల్లి మాటలు విన్న మీనా సంతోషంగా, అందుకే నువ్వంటే నాకిష్టమమ్మా, నా గురించి ఎంత ఆలోచిస్తావో నువ్వు అంటూ తల్లిని హత్తుకుంది. మీనా తల్లితో షాపింగ్ వెళ్ళిపోయింది. ఇక అటు విశాల్ తొందరగా తన పని చేసి ఇంటికి రావాలని తొందర తొందరగా పనిచేస్తున్నాడు. సినిమా వేరే రోజు వెళ్ళొచ్చు, కనీసం డిన్నర్ సమయానికైనా మీనాను బయటికి తీసుకెళ్తాను అనుకున్నాడు మనసులో. కాసేపటికి మీనాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంటికి చేరుకున్నాడు. కానీ మీనా ఇంట్లో లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే భార్యకు ఫోన్ చేశాడు. సారీ విశాల్, నేను అమ్మతో డిన్నర్ చేయడానికి బయటికొచ్చాను అన్నది. ఒకసారి ఫోన్ చేసి చెప్పిండాల్సింది కదా మీనా అన్నాడు విశాల్. విశాల్ అంత ఆలోచించలేదు, అయినా నువ్వు రావడం లేటవుతుంది అన్నావు. మూడంతా పాడయ్యింది. అమ్మ నా గురించి ఆలోచిస్తుంది కాబట్టి జరిగినదంతా అమ్మతో చెప్పగానే అమ్మ నన్ను డిన్నర్ తీసుకొచ్చింది. మధ్యాహ్నం వండిన అన్నం పప్పు ఉంది, వేడి చేసుకుని తినండి, నేను కాసేపట్లో ఇంటికి వస్తాను అన్నది మీనా. తన తల్లి తన గురించి ఆలోచిస్తుంది అన్న మీనా మాటలు విశాల్కు బాధను కలిగించాయి. భోజనం తినకుండా నిద్రపోయాడు. కాసేపటికి మీనా ఇంటికి వచ్చింది. మరుసటి ఉదయం విశాల్ ఆఫీస్ బయలుదేరుతుండగా విశాల్ తల తిరుగుతున్నట్టుగా ఉంది అంటూనే బాత్రూంలో వాష్ బేసిన్ వైపు వెళ్ళింది. వెంటనే వాంతి చేసుకుంది మీనా. విశాల్ ఆందోళనగా, మీనా నిన్న నువ్వు బయట తిన్నావు కదా, అందుకే డైజెస్ట్ అవ్వక వాంతైనట్టుంది, ముందు హాస్పిటల్ వెళ్దాం పదా అన్నాడు. విశాల్ ఆఫీస్కు ఫోన్ చేసి లేటుగా వస్తానని చెప్పాడు. వెంటనే మీనాను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాడు. మీనాను చెకప్ చేసిన డాక్టర్ కాసేపటికి విశాల్ని లోపలికి పిలిచింది. డాక్టర్, అంతా బాగానే ఉంది కదా, కంగారుగా అడిగాడు విశాల్. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, ఇది సంతోషపడవలసిన విషయం, మీరు తండ్రి కాబోతున్నారు అన్నది డాక్టర్. ఇది విన్న విశాల్ సంతోషానికి హద్దులు లేవు. కానీ మీనా దిగులుగా కూర్చుంది. డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకుని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో విశాల్, ఇప్పుడే నాకు పిల్లలు వద్దు అన్నది మీనా. ఈ మాట విని విశాల్ షాక్ అయ్యాడు. మీనాను సమదాయిస్తూ, మీనా ఇప్పుడిలాగే అంటావు, కానీ రేపు బాబు పుట్టాక మమ్మల్ని మర్చిపోతావు, బాబు వెనకాలే ఉంటావు చూడు అన్నాడు. విశాల్ మాటలకి ముఖం మీద చిరునవ్వుతో విశాల్ భుజంపై తల వాల్చింది మీనా. ఎప్పటి నుండి మీనా గర్భవతి అని తెలిసిందో అప్పటి నుండి విశాల్ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఫుల్ టైం మేడ్ని పెట్టాడు. ఒక వారం గడిచింది. మీనా స్నేహితురాలి నుండి ఫోన్ వచ్చింది. కాసేపు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడాక మీనా స్నేహితురాలితో తను తల్లి కాబోతున్న విషయం చెప్పింది. ఆశ్చర్యపోయిన స్నేహితురాలు, వాట్ ఆర్ యూ సేయింగ్ మీనా, ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావు, నీ పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు, లైఫ్ ఎంజాయ్ చేయవలసిన సమయంలో ఇలాంటి విషయంలో తొందరపడ్డావెందుకు, ఒకసారి పిల్లలు పుట్టారంటే ఇక స్వేచ్ఛగా బ్రతకలేవు అన్నది. స్నేహితురాలి మాటలతో, ఏం చెప్పను మాలతి, ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు, ఈ మాట తెలిసినప్పటి నుండి విశాల్ సంతోషానికి హద్దుల్లేవు. మగవాళ్లకు ఏం తెలుసు మీనా, ఆడవాళ్లే కదా అనుభవించాల్సింది, శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి, నా మాట విను, ఇంకా ఎక్కువ సమయం కాలేదు, ఇప్పటికీ కూడా ఈ సమస్య నుండి బయటపడగలవు అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహితురాలు మాలతి. ఫోన్ పెట్టేశాక మీనా ఆలోచిస్తుంది. తనకు ఒకసారి భర్త సంతోషం గుర్తొస్తుంది, మరోసారి తన స్వేచ్ఛ. చాలాసేపు ఆలోచించాక తను ఒక నిర్ణయానికి వచ్చింది. తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అలాగే ఇప్పుడే నాకు పిల్లలు వద్దు అనింది. నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి, నేను నీ నిర్ణయాన్ని సమర్థిస్తాను అన్నది తల్లి పూర్ణ. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన భర్తతో, విశాల్ నేను నిర్ణయించుకున్నాను. దేని గురించి మీనా అన్నాడు విశాల్. ఇప్పుడే నాకు పిల్లలు వద్దు. తన చెవులని తనే నమ్మలేకపోయాడు విశాల్. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగావు, మాతృత్వం అనేది ఆడదానికి గొప్ప వరం, అలాంటి నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపుకోవాలనుకుంటున్నావా అన్నాడు కోపంగా. కాసేపటికి విశాల్ కోపాన్ని అంచుకుంటూ ప్రేమగా, ఈ బిడ్డ బాధ్యత కేవలం నీది కాదు, నేను కూడా నీకు సహాయంగా ఉంటాను, రాత్రిళ్ళు బిడ్డను పడుకోబెట్టే బాధ్యత నాది,
డైపర్ చేంజ్ చేస్తాను, పాల డబ్బా పట్టిస్తాను అన్నాడు విశాల్. కమాన్ విశాల్, నన్ను ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయకు. డాక్టర్తో మాట్లాడాను, రేపు వెళ్ళి డాక్టర్ని కలుద్దాం, బిడ్డను వదిలించుకుందామన్నది మీనా. అసలు ఇలా ఎలా ఆలోచించగలిగావు మీనా? మన బిడ్డ నీకు భారంగా ఉందా అంటూ విశాల్ కోపంగా అరిచాడు. విశాల్, నీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. నాతో వస్తావా రావా అనేది నీ ఇష్టం. బిడ్డకు జన్మనివ్వాలో లేదో అనే నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంది అన్నది మీనా. బిడ్డపై నీకెంత హక్కు ఉందో తండ్రిగా నాకు అంతే హక్కు ఉంది. నువ్వొక్కదానివే ఎలా నిర్ణయించేస్తావు అన్నాడు విశాల్ కోపంగా. విశాల్, నేను నీతో గొడవపడదలుచుకోలేదు. నేను నిర్ణయించుకున్నది నేను చేస్తాను అంటూ మీనా గదిలోకి వెళ్ళిపోయింది. కానీ విశాల్కు నిద్ర పట్టడం లేదు. మరుసటి ఉదయం మీనా ఇంటికి ఫోన్ చేశాడు. మీనా తండ్రి శర్మగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. మీనా తల్లి కాబోతున్న విషయం చెప్పాడు విశాల్. శుభవార్త చెప్పారు అల్లుడు గారు అన్నారు శర్మగారు. కానీ మామయ్య, మీనా నా మాట వినడం లేదు. తను ఈ బిడ్డకు జన్మనివ్వాలనుకోవట్లేదు అన్నాడు విశాల్. నేను మాట్లాడతాను అన్నారు శర్మగారు. శర్మగారు కూతురికి ఫోన్ చేసి చాలా సముదాయించాలని చూశారు. కానీ తను నిర్ణయం మార్చుకోవటానికి రెడీగా లేదు. కాసేపటికి రెడీ అయ్యి పర్సు తీసుకుని బయలుదేరుతూ విశాల్, వస్తున్నావా లేదా అని అడిగింది. విశాల్ మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. సరే అయితే నేను హాస్పిటల్ వెళ్తున్నాను. నువ్వు రాలేదంటే దాని అర్థం నువ్వు నాతో సంబంధం తెంచుకోవాలనుకుంటున్నావని. ఇక ఎప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాను అంటూ మీనా వెళ్ళిపోయింది. హాస్పిటల్ వద్ద మీనా తల్లి వెయిట్ చేస్తుంది. డాక్టర్ని కలిశారు, అబార్షన్ చేయించారు. ఈ విషయం తెలిసి శర్మగారు కూడా హాస్పిటల్ చేరుకున్నారు. ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చిన మీనా అటూ ఇటూ చూసింది. విశాల్ కనపడలేదు. మీనా భర్తకు ఫోన్ చేసింది. విశాల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కనీసం ఫోన్ కూడా మాట్లాడనంత తప్పు నేనేం చేశాను అంటున్న మీనా మాటలు విని, మీనా, ఈరోజు నువ్వు చేసిన తప్పు వేరొకరు చేస్తే మాట్లాడడం మాట వదిలేయి, సంబంధాన్నే తెంచుకుంటారు. నిజం చెప్పాలంటే ఈరోజు నా పెంపకం మీదే నాకు సిగ్గుగా ఉంది అంటూ శర్మగారు గదిలో నుండి బయటికి వెళ్ళిపోయారు. మీనా మళ్ళీ విశాల్కు ఫోన్ చేసింది. చాలాసార్లు ఫోన్ మోగిన తర్వాత విశాల్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇంకేం మిగిలి ఉంది చెప్పటానికి? మన ప్రేమకు గుర్తును ఈ లోకంలోకి రాకముందే చంపేశావని చెప్పడానికి ఫోన్ చేశావా? నీకసలు తల్లయ్యే అర్హతే లేదు. నీకేం తెలుసు మాతృత్వం గురించి అంటూ కోపంగా అన్నాడు విశాల్. విశాల్, నన్ను తీసుకెళ్లడానికి ఎప్పుడొస్తావు అని అడిగింది మీనా. మనము కూర్చొని మాట్లాడుకుందామన్నది. ఇంకేం మిగిలి ఉంది మాట్లాడడానికి? నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు ఇంటికి రా, నేను ఎప్పటికీ నీ వద్దకు రాను అంటూ ఫోన్ పెట్టేశాడు విశాల్. అప్రయత్నంగా మీనా కళ్ళ నుండి నీరు కారుతుంది. నా ప్రతి అవసరాన్ని తీర్చే నా భర్త ఇంత కఠినంగా ఎలా మారాడు అనుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది. అప్పుడే పూర్ణ గదిలోపలికి వచ్చింది. ఏడుస్తున్న మీనాను చూస్తూ, ఏమయింది మీనా, ఎందుకింతలా ఏడుస్తున్నావు అడిగింది పూర్ణ. అమ్మా, విశాల్ చాలా కోపంగా ఉన్నాడు. ఎప్పటికీ నన్ను తీసుకెళ్లడానికి రాను అన్నాడు. అంత పెద్ద తప్పు నేనేం చేశానమ్మా అంటూ తల్లిని హత్తుకుని ఏడుస్తూ చెప్పింది. కూతురి కన్నీళ్లను తుడుస్తూ, ఎవరు చెప్పారు నువ్వు దోషివని? నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, భయపడకు, నేను నీ వెంట ఉన్నాను కదా అన్నది తల్లి. తల్లి మాటలను విన్న మీనకు తను ఎలాంటి తప్పు చేయలేదని, తను తీసుకున్న నిర్ణయం కరెక్టు అనుకుంది. విశాల్ అనవసరంగా చిన్న మాటని పెద్ద ఇష్యూ చేస్తున్నాడు అనుకుంది. మీనా తల్లితో పాటు పుట్టింటికి వచ్చేసింది. పుట్టింట్లో ఉంటూ ప్రతి నిమిషము భర్త వస్తాడని వేచి చూసేది. కానీ విశాల్ రాలేదు, ఫోన్ కూడా చెయ్యలేదు. రోజులు గడుస్తున్నాయి. ఫోన్లో విశాల్ ఫోటోను చూస్తూ ఏడుస్తూ ఉండేది. మీనా పరిస్థితి అర్థం చేసుకున్న తండ్రి మీనా దగ్గరగా వచ్చి, మీనా, నీకు విశాల్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. విశాల్ లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు. ఒకసారి ఫోన్ చెయ్యొచ్చు కదా, అల్లుడు గారి గురించి నాకు తెలుసు, తప్పకుండా నిన్ను క్షమిస్తారు అన్నారు శర్మగారు. ఎందుకు నాన్న, నేనెందుకు ఫోన్ చెయ్యాలి? అసలు నేనేమీ తప్పు చేశానని ఫోన్ చెయ్యాలి అన్నది మీనా.
నీ మొండితనాన్ని వదలటానికి రెడీగా లేనప్పుడు ఎందుకు గదిలో కూర్చొని ఏడుస్తున్నావు అన్నారు శర్మగారు. నువ్వసలు ఎలాంటి తండ్రివి నాన్నా? ఎప్పుడూ నేనే మీకు తప్పు చేసిందానిగా కనిపిస్తానా? ఎల్లప్పుడూ మీ కూతురినే తప్పు పడతారు అన్నది మీనా. నేను తండ్రిగా నిన్ను అర్థం చేసుకోలేదు అంటున్నావా? అసలు నీకేం తెలుసు తల్లి తండ్రికి పిల్లల మీద మమకారం? నువ్వు నీ సొంత బిడ్డనే అంటూ గది నుండి వెళ్ళిపోయారు శర్మగారు. విశాల్ గురించి తెలిసిన శర్మగారు అల్లుడికి ఫోన్ చేశారు. బాబు విశాల్, నాకు తెలుసు నా కూతురు చేసింది ఎంత పెద్ద తప్పు అని, కానీ మీనా వైపు నుండి నేను క్షమాపణలు అడుగుతున్నాను. మీనా చాలా మొండిది, కానీ మీనాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ బంధానికి మరొక అవకాశం ఇవ్వమని అన్నారు శర్మగారు. లేదు మామయ్య, నేను మీనాకు చెప్పాను ఈ ఇల్లు తనది, తను ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. సరే, మీరు చెప్పారు కనుక నేను మీనాతో మాట్లాడతాను అంటూ కాసేపటికి భార్యకు ఫోన్ చేశాడు విశాల్. భర్త నుండి వచ్చిన ఫోన్ అని తెలిసి మీనా మొహం వెలిగిపోయింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో మీనా, ఎలా ఉన్నావు అడిగాడు విశాల్. ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? నా ఆరోగ్యం గురించి అడగటానికి కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. సరే చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు అన్నది మీనా. మీనా, అయ్యిందేదో అయిపోయింది, ఇంటికి రమ్మని పిలిచాడు. కావాలంటే సాయంత్రం నేను వస్తాను అన్నాడు విశాల్. నేను మళ్ళీ అక్కడికి రావాలంటే నా షరతులకు మీరు ఒప్పుకోండి. నా కోరికలన్నీ తీరేదాకా మనం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించాలి. పిల్లలు ఎప్పుడు కావాలో ఆ నిర్ణయం కేవలం నేనే తీసుకుంటాను అన్నది మీనా. ఇప్పటికే పెద్ద తప్పు చేశావు. భార్యాభర్త అనుబంధంలో ఈ షరతులేంటి అన్నాడు విశాల్. పిల్లలనేది ఇద్దరి ఇష్టానికి సంబంధించిన విషయం అన్నాడు విశాల్. అయితే నువ్వు నేను చెప్పినదానికి ఒప్పుకోకపోతే నేను తిరిగి ఆ ఇంటికి రాను అన్నది మీనా. మీ నాన్న ఫోన్ చేయటంతో నువ్వు చేసినవన్నీ మర్చిపోయి నీకు ఫోన్ చేశాను. నువ్వింత మూర్ఖురాలివి అనుకోలేదు అన్నాడు విశాల్. అంటే నాన్న చెప్పడంతో ఫోన్ చేశావా? నేను గుర్తొచ్చి కాదన్నమాట. ఇక ఇప్పుడు నీతో అసలు ఆ ఇంటికి రాను అంటూ ఫోన్ పెట్టేసింది మీనా. తరువాత కోపంగా, నాన్నా నాన్నా ఎక్కడున్నారు మీరు అంటూ కేకలు వేసింది. తల్లి పెరిగెత్తుకుంటూ మీనా గదికి వచ్చింది. ఏమైంది మీనా, ఎందుకంతలా అరుస్తున్నావు అడిగింది పూర్ణ. అమ్మా, నాన్నకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్నది మీనా. అప్పుడే అక్కడికి వచ్చిన తండ్రితో, నన్ను అడగకుండా విశాల్కు ఎందుకు ఫోన్ చేశారు? ఎందుకతన్ని వేడుకున్నారు? నా జీవితం గురించి నిర్ణయాలు నన్ను అడగకుండా మీరెలా తీసుకుంటారు అన్నది మీనా. తప్పు నాదే మీనా, అల్లుడు గారు చెబితే అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా మొండిగా ప్రవర్తిస్తావనుకోలేదు. ఇక నుండి నేనేమీ మాట్లాడను, నీ జీవితానికి నువ్వే బాధ్యురాలివి అంటూ శర్మగారు వెళ్ళిపోయారు. విశాల్ లేకుండా నిన్ను దర్జాగా బతుకుతానని విశాల్కు చూపిస్తాను. అమ్మా, నువ్వు తెలిసిన లాయర్తో మాట్లాడి విడాకుల పేపర్స్ రెడీ చేయమను, ఇక విశాల్తో జీవించలేను అన్నది మీనా. విడాకుల మాట విని, మీనా ఇంత కోపం ఎందుకు? కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఈ నిర్ణయంతో నువ్వే బాధపడకూడదు అన్నది తల్లి. లేదమ్మా, నేను డిసైడ్ అయ్యాను అన్నది మీనా. అసలు ఫోన్లో ఏం మాట్లాడావు అడిగింది తల్లి. విశాల్తో ఫోన్లో మాట్లాడినదంతా చెప్పింది. అంతా విన్న పూర్ణ, నువ్వేది కావాలంటే అది చేస్తాను అనింది. కొద్ది రోజుల్లోనే విశాల్కు విడాకుల నోటీస్ అందింది. విడాకులు చూశాక భూమి కదిలినట్టుగా అనిపించింది విశాల్కు. తల పట్టుకుని కూర్చుండిపోయాడు. మీనా ఇలా ఎప్పటికీ చెయ్యదు అంటూ ఫోన్ చేశాడు, కానీ అటువైపు మీనా తల్లి ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను మీనాతో మాట్లాడాలి అన్నాడు విశాల్. ఇంకా ఏమీ మిగల్లేదు మాట్లాడడానికి, మీనా నీతో మాట్లాడదట అన్నది పూర్ణ. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు మీనా ఎందుకిలా చేస్తుంది అన్నాడు విశాల్. ఇక అన్నీ కోర్టులోనే మాట్లాడు అంటూ ఫోన్ పెట్టేసింది అత్తయ్య. రోజులు గడుస్తున్నాయి. మీనా పోస్ట్ మ్యాన్ వచ్చాడు చూడు అన్నది తల్లి. బయటికి వెళ్ళి లెటర్ తీసుకుని సంతకం పెట్టింది మీనా. లెటర్ తెరిచి చూసింది. విడాకుల కాగితాలపై విశాల్ సంతకం చూసింది. అంటే విశాల్ కూడా ఈ రిలేషన్లో ఉండదలుచుకోవట్లేదు.
నేను పిచ్చిదాన్ని. ఇప్పుడే తనతో మాట్లాడాలనుకున్నాను. తనకు నాతో జీవించాలని లేనప్పుడు నేనెందుకు ఫోన్ చేయాలి అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు బజారు వెళ్ళింది మీనా. దారిలో స్నేహితురాలు మాలతి కనపడింది. చూడడానికి మాలతీలో ఏదో తేడాగా అనిపించి, మాలతి ఆరోగ్యం బాగాలేదా అడిగింది మీనా. అలాంటిదేమీ లేదు మీనా, నేను తల్లిని కాబోతున్నాను అన్నది మాలతి. ఇదే స్నేహితురాలి మాటను విని మీనా తన బిడ్డను కాదనుకుంది. అదేంటి మాలతి, నాతో చెప్పావు కదా అప్పుడే పిల్లలు వద్దు అని. కానీ నిజమే మీనా, ఇప్పుడు కాకపోయినా 2 సంవత్సరాలకైనా మనము పిల్లల్ని కనాలి కదా. అది దేవుడు ఇచ్చినప్పుడే ఎందుకు కాకూడదు అని బిడ్డను కనాలనుకున్నాను అన్నది మాలతి. ఇక మీనా ఏమీ చెప్పలేక ఇంటికి వచ్చేసింది. కానీ మొదటిసారి తప్పు చేశానా అనే ఆలోచన కలిగింది మీనాకు. అంతలో తల్లి గదిలోకి వచ్చి, మీనా లాయర్ గారు ఫోన్ చేశారు, 2 రోజుల్లో హియరింగ్ ఉందట. ఆ రోజు విడాకులు మంజూరు చేస్తారట. ఇక నువ్వు ఆ జైలు నుండి విముక్తి పొందుతావు అన్నది తల్లి. విడాకులు తీసుకున్న తర్వాత నేను ఒక అబ్బాయిని చూశాను, చాలా ధనికుడు, నిన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటాడు అంది తల్లి. అమ్మా, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, నన్ను ఒంటరిగా వదిలే కాసేపు అన్నది మీనా. ఫోన్లో భర్త ఫోటోను చూస్తూ ఏడుస్తుంది. అంతలో శర్మగారు వచ్చారు. కూతురి తలపై చెయ్యి వేసి, మీనా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వు కోరుకున్నది ఇదే కదా అన్నారు. నాన్న నన్ను క్షమించు, నా మొండితనం నా అహంకారం నన్ను ఒంటరిదాన్ని చేసింది. ప్రతి నిమిషము నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకున్న విశాల్ను ఎన్ని మాటలన్నాను, నా వలన ఎంత బాధ అనుభవించాడు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అన్నది మీనా. మీనా, పెళ్ళి అనేది ఇద్దరి జీవితాలతో ముడిపడి ఉంటుంది. విశాల్ చక్కగా తన బాధ్యత నెరవేర్చాడు, కానీ నువ్వు నీ బాధ్యత నెరవేర్చలేకపోయావు. ఇక నువ్వు నీ బంధాన్ని నిలుపుకునే మార్గాన్ని వెతుకు అన్నారు శర్మగారు. వెంటనే మీనా విశాల్కు ఫోన్ చేసింది. కానీ ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చాలాసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మరుసటి ఉదయం మీనా విశాల్ను కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు విశాల్ ఆఫీస్కు వెళ్ళింది మీనా. తానెవరో సెక్రటరీతో చెప్పింది. మీనాను కూర్చోమని మీటింగ్లో ఉన్న విశాల్ వద్దకు వెళ్ళి సెక్రటరీ విషయం చెప్పాడు. 3 గంటల తర్వాత మీటింగ్ పూర్తయింది. మీటింగ్ అయ్యాక మీనా ఆఫీసులో ఉన్న విశాల్ గదికి వెళ్ళింది. రాత్రంతా ఏడ్చిందని మీనా ముఖం కళ్ళు చూసి విశాల్కు అర్థమయ్యింది. విశాల్, మనం ఈ బంధానికి ఇంకొక అవకాశం ఇద్దామా అంటూ విశాల్ ముందు ఏడ్చింది మీనా. మీనా, పెళ్ళి అంటే నీకు ఆటలాగా అనిపిస్తుంది. నువ్వు చేసిన పనులతో మనసు విరిగిపోయింది. నేను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాను. ఇక మనము ఒకటవ్వడం కుదరదు అన్నాడు విశాల్. మీనా భర్త ఎదుట వెక్కి వెక్కి ఏడుస్తుంది. కానీ విశాల్ మనసు కరగలేదు. వేరే మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. కానీ కారులో కూర్చొని మీనాను తలుచుకొని విశాల్ బాధపడ్డాడు. వెంటనే విశాల్ మీనా తండ్రికి ఫోన్ చేసి, మీరెందుకు ఇలా చేయమన్నారని అడిగాడు. బాబు విశాల్, తండ్రిగా నా కూతురి జీవితాన్ని చెక్కబెట్టడం నా బాధ్యత. మీనా గురించి నాకు బాగా తెలుసు. ఎటువంటి ఫలితమైనా వెంటనే దొరికితే దానికి వాల్యూ ఉండదు. అందుకే మీనా నీ వద్దకు బయలుదేరగానే ఫోన్ చేసి చెప్పాను. తను ఏడ్చినా తనతో బంధాన్ని కొనసాగనివ్వను అని చెప్పమని అన్నారు శర్మగారు. ఇంటికి తిరిగి వచ్చిన మీనా ఏడుస్తూ ఇంటి లోపలికి వచ్చింది. నాన్న, విశాల్ని వదులుకోను, నేను నా ఇంటికే వెళ్తున్నాను, ఏది ఏమైనా నా బంధాన్ని తిరిగి దక్కించుకుంటాను అంటూ తన బ్యాగ్ సర్దుకుని వెళ్లబోయిన కూతురిని ఆపే ప్రయత్నం చేసింది తల్లి పూర్ణ. అంతలోనే చల్లుమనే శబ్దం. అసలు అమ్మాయి జీవితం నాశనం అవ్వటానికి నువ్వే కారణం. ఈ చెంపదెబ్బ ఎప్పుడో పడవలసింది అన్నారు శర్మగారు భార్య పూర్ణతో. ఇంటికి వెళ్లిన మీనను దగ్గరికి తీసుకున్నాడు విశాల్. ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను అన్నది మీనా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.